టీఆర్ఎస్ పాలనలో రైతులు నట్టేట మునుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు చింతకుట విజయరమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పుకోవటమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు సాగునీరిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదేనని చెప్పిన పెద్దపల్లి ఎమ్మెల్యే ఆ నీటి విడుదల 3 రోజుల మురిపంగానే మిగిల్చిందని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీటి విడుదల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 15వ తేదీ నుండి April 15వ తేదీ వరకు D83-86 కెనాల్ను నిర్మిస్తామని గొప్పలు చెప్పి మందీ మార్బలంతో తరలివెళ్లి December 25 నుండి నీరు విడుదల చేసి హంగామా చేశారన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు సాగునీరు అందిస్తున్న ఘనత తమదేనని గొప్పలు చెప్పారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతు కళ్లలో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేస్తున్నారని కోతలు కోశారన్నారు. కానీ విడుదల చేసిన నీరు 3 రోజులు మాత్రమే వచ్చి బంద్ అయ్యి 3 రోజుల మురిపెంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. D83 కెనాల్కు రావాల్సిన 8,000 క్యూసెక్ల నీరు, D86 కెనాల్కు రావాల్సిన 12,000 క్యూసెక్ల నీరు రావడం లేదని విమర్శించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరిస్తామని ఆశలు పెట్టిన పాలకులు ఇప్పుడు నాట్లు వేసే సమయంలో నీటిని ఆపేశారని దుయ్యబట్టారు. ఇక్కడి రైతాంగానికి నీరు ఇవ్వకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇక్కడి నీటిని తన నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు, మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్, మానకొండూరు మండలాలకు తరలించుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు తమ తీరును మార్చుకుని పెద్దపల్లి రైతాంగానికి సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చే నీటిని షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలన్నారు. లేదంటే రైతులకు కాంగ్రెస్ అండగా ఉండి వారి పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ZPTC ఊట్ల రమ వరప్రసాద్, సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, పన్నాల రాములు, తిరుపతి తదితరులు ఉన్నారు. మళ్ళీ కేవలం 3 రోజులు ఇచ్చి D86 8,000 క్యూసెక్లు రావాల్సిన కాడ కేవలం 3,000 క్యూసెక్లు ఇచ్చి D83 12,000 క్యూసెక్లు రావాల్సినటువంటి సమయంలో కేవలం 4,000 క్యూసెక్లు ఇచ్చి మా రైతాంగాన్ని తీవ్రంగా ముంచడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఏదైతే మళ్ళీ సెకండ్ విడత నీళ్ళు వస్తూ ఉన్నాయో అందులో గత పేన వారంలో 5 రోజులు ఇవి 8 రోజులు కలిపి మరి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యుడు దాసరి మనోహరెడ్డి గారిని మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు ఆశ పెట్టి ఈరోజు రైతులు నారు పోసుకొని మళ్ళీ పంట నాటేసుకునేటువంటి టైంలో నీళ్ళు ఇవ్వకుండా పోతే మరి నెల రోజులలోనే వరి నాటేసుకోవాల్సినటువంటి వరి ఈరోజు 40 రోజులు దాటి మరి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొక్కజొన్నలు కూడా పెట్టుకొని ఫస్ట్ మీటింగ్లే నీళ్ళు వచ్చే ముందు మొక్కలు పెట్టుకొని నీళ్ళు వస్తాయని చెప్పి ఎదురు చూస్తే నీళ్ళు రాకుండా వినాయి.